హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాక్స్పిరెన్స్ దిస్ ఇస్ జియో ప్రసన్న హరికృష్ణ ద బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ న్యూస్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర కాంపిటేటివ్ యాక్స్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సో మీరందరూ కూడా సోషల్ మీడియా లోపల అబ్జర్వ్ చేస్తుంటారు చూసుంటారు ఏంటి అంటే గ్రూప్ ఫోర్ నెక్స్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అవుట్ రైట్ క్లియరెన్స్ తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్ మనకు తెలంగాణ రాష్ట్రం లోపల రాబోతున్నది సో త్వరలో అది నాకు తెలిసి ఈ వీక్ టెన్ డేస్ లోపల ఆ లోపే మోస్ట్లీ మనకు రావడానికి అవకాశం అనేది ఉన్నది కాబట్టి మరి చాలా వేకెన్సీస్ తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది వేకెన్సీస్ అంటే ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా లోపల మినిమం ఎవరీ డిస్ట్రిక్ టూ త్రీ హండ్రెడ్ మినిమం వేకెన్సీస్తో రాబోతున్నాయి అంటే ప్రతి జిల్లా అంటే చాలా చిన్న జిల్లా మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాబట్టి చాలామంది ఎవరైతే ఎప్పటి నుంచి అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మంచి తరుణం మీరు కనుక పర్ఫెక్ట్గా జెన్యున్గా సిన్సియర్గా కనుక కష్టపడినట్లయితే తప్పనిసరిగా మీరు ఈ ఎగ్జామ్ లోపల క్రాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది మరి క్రాక్ చేయాలి అంటే సో ఈరోజు మన డిస్కషన్ లోపల అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది నేను చెప్పాను నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎట్లాంటి సిలబస్ ఉంటుంది అంటే మన యొక్క అప్రోచ్ ఏ విధంగా ఉండాలి సిలబస్ ఏంటి మరి ఎట్లాంటి పుస్తకాలను మనం చదవాలి ఎందుకంటే పుస్తకాల యొక్క సెలక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నాను అంటే మీకున్నటువంటి టైం లోపల మీరు రైట్ పుస్తకాలను కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అవే మీకు నైంటీ పర్సెంట్ సక్సెస్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి సో యూట్యూబర్స్ ఎవరైతే యూట్యూబ్ లోపల అక్కడ ఎక్స్ వాయిజెడ్ అనేటువంటి సార్స్ చెప్పారు అని చెప్పేసి ఉద్దేశంతో కంప్లీట్గా మీరు ఒక రాంగ్ సెలెక్షన్ కనుక చేసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల లోపల మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు సో కాబట్టి మై డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ సిన్సియర్గా జెన్యున్గా నేను చెప్తా ఉన్నాను మీకు అందరికీ తెలుసు విన్నర్స్ పబ్లికేషన్స్ ఈజ్ వెల్ నోన్ అండ్ రెప్యూటెడ్ పబ్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద స్టేట్ తెలుగు స్టేట్స్ కాబట్టి ఎప్పటి నుంచో చాలామంది ప్రతి అభ్యర్థి ఇప్పటి వరకు లాస్ట్ గ్రూప్ టూ లోపల కావచ్చు ప్రస్తుతం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లోపల కావచ్చు ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లోపల కావచ్చు మ్యాక్సిమం బొంబాస్టిక్ సక్సెస్ మనకు విన్నర్స్ పబ్లికేషన్స్ నుంచి కనబడతా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మీరు పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా రెండవ అంశం ఏంటి అంటే చాలామంది వీడియో క్లాసెస్ వినాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్ మరి వీడియో క్లాసెస్ లోపల అసలు సిలబస్కు తగ్గట్టుగా క్లాసెస్ను కండక్ట్ చేయడం జరిగిందా సిలబస్కు తగ్గట్టుగా క్లాసెస్ ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకొని మాత్రమే వీడియో క్లాసెస్ను పర్చేస్ చేయండి మరి దానిలో భాగంగానే వీడియో క్లాసెస్ కూడా మీకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ నుంచి లోపలికి రాబోతున్నాయి కంటెంట్ ఏదైతే ఉందో సో ఆ కంటెంట్కి తగిన విధంగా మీకు వీడియో క్లాసెస్ కూడా అందుబాటు లోపల మేము ఉంచబోతున్నాం సో కాబట్టి బుక్సు బుక్స్ లోపల ఏదైతే కంటెంట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ విన్నర్స్ ఆన్లైన్ యాప్ లోపల మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈజీ సక్సెస్ పుస్తకాలను చదవండి క్లాసెస్ వినండి క్లాసెస్ వినండి పుస్తకాలను చదవండి సో తప్పకుండా రాబోయేటువంటి ఎగ్జామ్ లోపల మీరు సక్సెస్ కండి మరి ఒకసారి చూద్దాం సో ఏమి ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో చూస్తే మీకు ఇక్కడ సో పర్మిషన్ ఆఫ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది వెకెన్సీలకు సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ త్వరలో ఇనిషియేట్ చేయబోతున్నాం అని చెప్పేసి సో కంప్లీట్ అవుట్ రైట్ క్లియరెన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసింది ఫైనాన్స్ క్లియరెన్స్ అనమాట ఇది ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది సో ఈరోజు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ టూ సో ఎంఎస్ నంబర్ వన్ సెవెంటీ ఫైవ్కి సంబంధించి ఈ మొత్తం మనకు ఉంటుంది ఏంటి ఈ పీడిఎఫ్ ఉంటుంది సో అందులోపల ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నటువంటి కంప్లీట్ లిస్టును ఈ పీడిఎఫ్ లోపల మెన్షన్ చేయడం జరిగింది సో అదంతా మనకు పెద్దగా అవసరం లేదు జస్ట్ మనకు టోటల్ నంబర్ ఎంత నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ మనకున్న జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు సో మినిమం ప్రతి జిల్లాకు త్రీ హండ్రెడ్ వెకెన్సీస్ రావడానికి అవకాశం త్రీ హండ్రెడ్ ప్లస్ వెకెన్సీస్ అంటే కొన్ని జిల్లా లోపల ఎక్కువగా ఉంటాయి కొన్ని జిల్లా లోపల జిల్లా లోపల కొన్ని తక్కువగా ఉండే అవకాశం ఉంటాయి సో ఉన్న జిల్లాలు తక్కువ ఉన్న జిల్లాలు చిన్నవి కాబట్టి చాలా వెకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మంచిగా కట్టుదిట్టంగా కసితో మంచి ఉద్దేశంతో మీరు ప్రిపేర్ కండి సిన్సియర్గా ప్రిపేర్ కండి తప్పనిసరిగా మీకు ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ లోపల ఎగ్జామ్ మీకు తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి ఓకే మరి ఒకసారి సిలబస్ను మనం బ్రీఫ్గా చూద్దాం మీకు ఈ ఎగ్జామ్ లోపల ఎట్లాంటి సిలబస్ను మెన్షన్ చేయడం జరిగింది అని అంటే ఇక్కడ చూడండి ఎస్ఎస్సి స్థాయి అని చెప్పేసి అన్నాడు ఎస్ఎస్సి స్టాండర్డ్ లోపల ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది ఎస్ఎస్సి స్థాయి అంటారు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇది మరి ఇందులోపల మీకు తెలుసు రెండు పేపర్స్ ఉంటా సో దెర్ ఆర్ టూ పేపర్స్ ఇన్ ద ఎగ్జామ్ ఒకటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పేపర్ నెంబర్ వన్ నెంబర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి పేపర్ సో జీకే ఉంటుంది ఒకటి రెండవది ఏంటి అంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఉంటుంది మరి ఈ రెండు పేపర్లకు సంబంధించి మనకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ వేటేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు కాబట్టి మనకు ఓవరాల్ మార్క్స్ వేటేజ్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి ఇంటర్వ్యూ అనేది లేదు జాగ్రత్తగా గమనించండి మై డియర్ కాంపిటేటివ్ యాస్ప్రెండ్స్ దేర్ ఇస్ నో ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి పుస్తకాలను సెలెక్ట్ చేసుకొని మంచి ఆన్లైన్ వీడియో క్లాసెస్ కనుక వింటే సో తప్పనిసరిగా మీరు ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్ లోపల ఎంత గరిష్టంగా స్కోర్ చేస్తే మీ ఉద్యోగ అవకాశాలు మీ విజయ అవకాశాలు అంత గరిష్టంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఇక్కడ జనరల్ స్టడీస్ లోపల మనకు ఓవరాల్గా ఒక లెవెన్ సెగ్మెంట్స్ను ఇవ్వడం జరిగింది సిలబస్ లోపల పదకొండు అంశాలను పదకొండు టాపిక్స్ను మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులోపల గమనించాలి ఈ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ నేను సిలబస్ ఎక్స్ప్లెనేషన్కు సంబంధించి ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోతో మళ్ళీ అందుబాటులో త్వరలో మీకుంటా బట్ ఇప్పుడు బ్రీఫ్గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే లెవెన్ చాప్టర్స్ మీకు సిలబస్ లోపల ఇచ్చాను సో ఇందులోపల జాగ్రత్తగా గమనించండి ఒకటి కరెంట్ అఫైర్స్ రెండవది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇన్సిడెంట్ అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు ఇవ్వడం జరిగింది మూడవది నిత్య జీవితంలో జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్ లోపల మళ్ళీ ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది అదేవిధంగా బయాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటా అదేవిధంగా పర్యావరణ అంశాలు ఎన్వారమెంట్ అని చెప్పేసి అంటున్నా విపత్తు నిర్వహణ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సిలబస్ లోపల మెన్షన్ చేయడం జరిగింది దెన్ భారతదేశపు తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక పరిస్థితులు మరియు ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంటి ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ అండ్ తెలంగాణ జాగ్రఫీ అని చెప్పేసి కాబట్టి ఇది ఐదవది దెన్ ఆరు ఏడు అనేది రెండు కూడా ఇండియన్ పాలిటీ అండ్ పొలిటికల్ సిస్టమ్కు సంబంధించి సో ఇండియన్ పాలిటీని రిఫ్లెక్ట్ చేసేటువంటి అంశాలు మనకు ఆరవ చాప్టర్ ఏడవ చాప్టర్గా ఉన్నాయి దెన్ ఎనిమిదవ చాప్టర్ చూసినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్ర మరియు జాతీయోద్యమంపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అని చెప్పేసి కాబట్టి మీకు సిలబస్ లోపల ఇండియన్ హిస్టరీ లోపల ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర లేదు అది గుర్తుపెట్టుకోవాలి మీకున్న సిలబస్ ఏంటి ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉన్నది గుర్తుపెట్టుకోవాలి జాగ్రఫీ లోపల ఏం లేదు వరల్డ్ జాగ్రఫీ అనేది లేదు అని చెప్పేసి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మూడవది జనరల్ సైన్స్ మాత్రమే ఉన్నది స్పెసిఫిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి సో ఏం చదవాలి ఏం చదవద్దు అనేటువంటి క్లారిటీ కూడా మనకు ఉండాలి మనం కో కోర్సు పర్చేజ్ చేసిన పుస్తకాలు పర్చేజ్ చేసినప్పుడు అందులో ఏముంది మనకు సిలబస్కు తగ్గట్టుగా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఏదైనా వీడియో ఆన్లైన్ క్లాసెస్ కొన్నప్పుడు కూడా ఈ సిలబస్కు తగ్గట్టుగా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి మనం కాబట్టి సో ఇక్కడ ఈ అంశాలు అదేవిధంగా తెలంగాణ చరిత్ర తెలంగాణ హిస్టరీ ఉంది అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కూడా ఇవ్వడం జరిగింది సిలబస్లో అదేవిధంగా తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు భాషా సాహిత్యాలు అంటే ఓవరాల్గా తెలంగాణ కల్చర్ను ఇచ్చారు తెలంగాణ ఉద్యమాన్ని ఇచ్చారు తెలంగాణ చరిత్రను మెన్షన్ చేయడం జరిగింది దెన్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ విధానాలను కూడా సిలబస్ లోపల మెన్షన్ చేయడం జరిగింది అంటే తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంటు తెలంగాణ కల్చర్ తెలంగాణ పాలసీస్ సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ను మెన్షన్ చేయడం జరిగింది దెన్ పేపర్ టూ వచ్చినట్లయితే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి అంటాం సెక్రటేరియల్ సామర్థ్యా సో దీని లోపల ఐదు కాంపోనెంట్స్ ఐదు చాప్టర్స్ ఇవ్వడం జరిగింది ఒకటి మెంటల్ ఎబిలిటీ మానసిక సామర్థ్యాలు అని చెప్పేసి అన్నారు సో అందులోపల వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఎబిలిటీస్ను టెస్ట్ చేయడం జరుగుతుంది మొదటిది రెండవది లాజికల్ రీజనింగ్ అంటే ఇది ఎక్స్క్లూజివ్గా కు సంబంధించినటువంటి పార్ట్ ఇది కూడా రీజనింగ్ అంశాలు ఉంటాయి ఫస్ట్ చాప్టర్లో మూడవది కాంప్రహెన్షన్ సో కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటి ఒక ప్యాసేజ్ను మీకు ఇస్తాడు ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్యాసేజ్ను మనం చదవాలి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి దెన్ నాలుగవది ఏంటి అంటే గ్రంథంలోని ఒక భాగం విశ్లేషణ సామర్థ్యం కోసం వ్యాఖ్యాలు తిరిగి ఏర్పాటు చేయడం ఇది ప్యూర్ ట్రాన్స్లేషన్ మీకు టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి తీసుకొని ఇక్కడ సిలబస్ కాపీ పెట్టాను కానీ ఇది దీన్ని ఏమంటాం ఫోర్త్ అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక నాలుగైదు వ్యాఖ్యాలు ఇస్తాడు మొదటి లైన్ రెండవ లైన్ మూడవ లైన్ నాలుగు ఐదు ఇట్లా ఇస్తాడు ఇచ్చి జంబుళ్ళు వేసి ఇస్తాడు అంటే కింది లైన్ పైకి పై లైన్ రెండు 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 నాలుగు ఒకటి ఐదు ఇట్లా జంబుల్ చేసి ఇచ్చి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏది సరైన వరుస అనేటువంటి కాంటెక్స్లో మీకు కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జంబుల్డ్ సెంటెన్సెస్ ఇస్తాడు ఏమంటారు ఇర్రెగ్యులర్ మ్యానర్ లోపల సెంటెన్స్ను ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులోపల దెన్ ఐదవది సంఖ్యాగణిత సంఖ్యాగణిత సామర్థ్యాలు సో అరిథ్మెటికల్ అరిథ్మెటిక్ ఎబిలిటీస్ అని చెప్పేసి అంటాం అంటే ఇది ప్యూర్గా అరిథమెటిక్కి సంబంధించినటువంటి అంశం ఐదవది మొదటి రెండు రీజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మూడవది నాలుగవది ఒక ప్యాసేజ్ అదేవిధంగా జంబుల్డ్ సెంటెన్స్కి సంబంధించినటువంటి అంశాలు సో ఇది మీకు ఇచ్చినటువంటి సిలబస్ దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా మరి అదేవిధంగా సో ఇక్కడ మరి ఇందులోపల మనం సక్సెస్ కావాలి అంటే మనం ఈ ఎగ్జామ్లు ఎందుకంటే బిగ్గెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సో ఇక్కడ రెండు రకాల అంశాల లోపల నిర్ణయం తీసుకోవాలి ఒకటి మనం కొనుక్కునేటువంటి పుస్తకాల అంశం లోపల రెండవది మనం కొనుక్కునేటువంటి వీడియో క్లాసెస్కు సంబంధించి మనకు టైం ఎక్కువగా ఉండే అవకాశం లేదు కాబట్టి సో తప్పనిసరిగా వీడియో క్లాసెస్ ఆన్లైన్ లోపల వినేటువంటి ఫెసిలిటీ అదేవిధంగా పుస్తకాలను కొనుగోలు చేసేటువంటి ఫె ఫెసిలిటీ మరి ఇక్కడ మీకు అందరికీ తెలుసు వినర్స్ పబ్లికేషన్స్కి సంబంధించి సో నోటిఫికేషన్ ఎప్పుడైతే రావడం జరుగుతుందో వచ్చినటువంటి ఇమీడియట్గా మీకు ఈ రెండు రకాల పుస్తకాలు ఏది జనరల్ స్టడీస్కి సంబంధించి లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పుస్తకం అదేవిధంగా ఇది పేపర్ వన్కి సంబంధించినటువంటి పుస్తకం రెండవది సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే పేపర్ టూకు సంబంధించినటువంటి పుస్తకం ఇది కంప్లీట్గా మొత్తం మీకు సిలబస్లో ఇచ్చినటువంటి ఐదు చాప్టర్స్ను కవర్ చేయడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ పదకొండు చాప్టర్స్ను కవర్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి రెండు వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ మొత్తం త్రీ హండ్రెడ్ బాక్స్కి సంబంధించి మీకు ఒకే ఒక ప్యాక్లో కంప్లీట్గా ఒకే ఒక ప్యాక్ లోపల మీకు భవిష్యత్తు లోపల పుస్తకం అందుబాటులోపలికి రాబోతున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టైం ప్రకారము ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు కాబట్టి మనం ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పుస్తకం కనుక చదివితే అది ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ రెండవ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనము ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి ఒక్కొక్క పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు అర్థమేటిక్ ఒక పుస్తకం మళ్ళీ జిఎస్కి ఒక పుస్తకం సో తెలంగాణ అంశాలకు ఒక పుస్తకం అదేవిధంగా నేషనల్ ఇష్యూస్కి ఒక పుస్తకం ఇట్లా మీ డబ్బులు ఎట్టి పరిస్థితి లోపల వేస్ట్ కాకుండా తక్కువ సమయం ఉన్నది కాబట్టి తక్కువ డబ్బుల లోపల ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా అత్యధికంగా స్కోర్ చేసేటువంటి సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి రీజనింగ్ అరిథ్మెటిక్ రీడింగ్ కాంప్రహెన్షన్ అదేవిధంగా జంబుల్డ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి ఒక ప్యాక్ రూపం లోపల మీ ముందుకు రాబోతున్నది విన్నర్స్ పబ్లికేషన్స్ సంబంధించినటువంటి పుస్తకం కాబట్టి తొందరపడి ఎట్టి పరిస్థితుల లోపల తెలియనటువంటి అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చి అనవసరంగా ఇష్టం వచ్చినటువంటి రీతి లోపల మీరు పుస్తకాలను కొనుగోలు చేయొద్దు ఆలోచన చేయండి ఏది బాగున్నది సజెషన్ తీసుకోండి సీనియర్స్ను అడగండి మంచి ఎక్స్పర్ట్స్ను అడగండి మంచి పుస్తకం సెలెక్ట్ చేసుకుంటే మీ విజయావకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా మనకు ఈ ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించి పుస్తకాలను కొనుగోలు చేయడమే కదా ఇక్కడ పుస్తకాలు విన్నర్స్ యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటి అంటే సో ఇక్కడ పుస్తకాల లోపల ఏదైతే కంటెంట్ ఉందో సో దాన్ని వీడియో క్లాసెస్ లోప రూపం లోపల మీకు అందుబాటులోపలికి తీసుకురావడం జరిగింది కాబట్టి పుస్తకాలు చదువుతారు వీడియో క్లాస్ వింటారు లేదా వీడియో క్లాస్ వింటారు పుస్తకాలు చదువుతారు సో ఇవి రెండు కూడా ఇంటర్లింక్ ప్రాసెస్కి సంబంధించినవి కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ గ్రూప్ ఫోర్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఈ పుస్తకాలను తయారు చేయడం జరిగింది దానికి పర్ఫెక్ట్గా డిజైన్ చేసి వీడియో క్లాసెస్ని మీకు అందుబాటులోపల ఉంచడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీడియో ఎవరైతే చూడడం జరుగుతుందో ఇమీడియట్గా సో విన్నర్స్ ఆన్లైన్ అనేది మీకు గూగుల్ స్టోర్ లోపల యాప్ ఉంటుంది అదేవిధంగా ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అంటే యాపిల్ ఫోన్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసము ఇక్కడ కింద మీకు నంబర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఈ కాంటాక్ట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కాంటాక్ట్ నంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే అదేవిధంగా మీకు వీడియో కింద కూడా స్క్రోల్ కావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఈ కాంటాక్ట్ నంబర్స్కు యాపిల్ ఫోన్ యూజర్స్ కనుక కాంటాక్ట్ చేస్తే ఏ విధంగా మీరు యాప్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మామూలు గూగుల్ స్టోర్ వాళ్ళకి ఎట్లాంటి అవసరం లేదు గూగుల్ ప్లే స్టోర్ లోపల డైరెక్ట్గా మీరు విన్నర్స్ ఆన్లైన్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు విన్నర్స్ లోగో డబ్ల్యూ లోగో డబ్ల్యూ సింబల్ ఇది కనబడుతూ ఉంటుంది సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత మీకు గ్రూప్ ఫోర్ ఫుల్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది దీని లోపల జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ అదేవిధంగా సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ వీడియో ప్యాక్స్ అనేవి మీకు అందుబాటు లోపలికి రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో జాగ్రత్తగా ఆలోచించండి నిర్ణయం తీసుకోండి రాబోయే ఎగ్జామ్ లోపల మీరందరూ కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రసన్న హరికృష్ణ